ngayon sa Njiwi Bandar, ha? Bando, nami Bandar. Ah, Bando. Pero nakatne. Ano sa nyo? Bandar, ha? Randa na. Diba? Diba? Nami, manchin ba, randi? Papu kore, wani. ఏం సంజీవి ఏం చేస్తా ఉండవు ఎందుకు ఆ వడ్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నారు దానికి శ్రీవారి నాటుదాం అనేసి ఏర్పిస్తున్నాను జల్లుడులని ఏర్పించేసి శ్రీవారి నాటేదానికి ఏర్పిస్తున్నాను జల్లుడులని వాన పడితే ఇచ్చేసేదానికి విత్తన శుద్ధి చేసుకొని శ్రీవారి నాటేదానికి సరే గజామృతమా ఏంటి సంజీవి ఎట్ట తయారు చేసినారు దీన్ని వదినా ఇది బీజామృతం అంటారు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని మన పొలంలో వచ్చే తెగుళ్ళు అరికట్టచ్చు వదినా దీనివల్ల మాకు ఎవరు ఏం చెప్పలేదు మేము అన్నిట్లో పోయి పురుగు మందులు తెచ్చుకొని బయట విత్తనాలు తెచ్చుకుంటున్నాం మాకు ఎవరు చెప్పలేదు మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు మా గ్రామంలో సంఘంలో ఉండే వాళ్ళందరికీ వెలుగోళ్ళు వచ్చి సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పారు వదిన చెప్పడమే కాకుండా మాకు సినిమాలు కూడా వేసి చూపించినారు వదిన అప్పుడు మాకు పూర్తిగా నమ్మకం కుదిరింది వదిన అవునా బాగుందే మీ పొలంలో ఇవన్నీ వాడుతున్నారా అవును వదిన మేము ఇప్పుడు 3 సంవత్సరాలుగా సేంద్రీయ పద్ధతులు మేము పాటిస్తున్నాం వదిన పొలం దగ్గరికి వెళ్దాం రండి వదిన సంజీవి మన పొలం వద్దంతా చూసాము బాగానే పంటలంతా వేసిండారు ఇంకా ఈ వర్షం బట్టి ఏమేం పంటలు వేస్తారు ఎట్ట బతికేది ఏం పంట చేస్తారు ఏం లేదు వదినా ఇప్పుడు మల్లె తోట నాటుండాము వంకాయ తోట తోటకూరకు సలు పెట్టుండాము మామిడి చెట్లు వచ్చి 6 ఎకరాలు నాటు పెట్టుండాము దాంట్లో వచ్చి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా దానికి శ్రీవారి నాటేదానికి అనుకుంటున్నాం మన పొలం వద్ద మామిడి మల్లి చిక్కుడు ఆకు తోటలంతా బాగానే ఉన్నాయి ఏం ఎరువులు వేస్తా ఉన్నారు ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయింది కదా ఎట్ట చేస్తా ఉన్నారు ఏమి ఏం లేదు వదినా ఇప్పుడు వేపాకు మన చేనులో ఆకులు అనుములు ఉన్నాయి కదా వాటిని ఎత్తి నాడప్ వేసుకుంటున్నాము కొంది కొంది వేసుకుంటాం దాంట్లో వేసుకొని 3 నెలల తర్వాత ఎరువు తయారవుతుంది దాన్ని తీసి మేము పొలంకి వేసుకుంటున్నాము దానివల్ల ఇప్పుడు బాగుండాయి అవి దాని తర్వాత కషాయాలు తయారు చేస్తున్నాము బీజామృతం బ్రహ్మాస్త్రం అదంతా తయారు చేసి వాటికి కొట్టుకుంటున్నాము ఖర్చులు మేము ఎక్కువగా పెట్టేది లేదు ఇప్పుడు మన పంట కాడనే మన పొలం కాడనే ఉండేటట్లనే మేము తయారు చేసుకుంటున్నాము వచ్చి మేము సేంద్రీయ ఎరువులు వేస్తున్నాము నేమాస్త్రం బ్రహ్మాస్త్రం ఎంత వాడుతున్నాము బయట మందులు మేము వాడేది లేదు వాటికి ఎక్కువగా పెట్టుబడి ఎక్కువగా అవుతుంది ఇప్పుడు నేమాస్త్రం ఎంత కొట్టే వల్ల దీనికి పువ్వు కూడా బాగా వస్తుంది వాసన కూడా బాగుంటుంది నేను ఎత్తుకొని పోయినా కూడా పెట్టుబడి ఎక్కువ తక్కువగా కాబట్టి నేను ఎత్తుకొని పోయినా కూడా తీసుకుంటారు సంజీవి ఇది 2 సంవత్సరాల పంట అంటున్నావు కదా ఎంత పూలు వస్తుంది
మార్కెట్ కి ఎంత వేస్తావు, ఎంత డబ్బులు వస్తుంది? వదినా ఇది ఒక రోజుకి కేజీ వస్తుంది, దాన్ని ఎత్తుకుని పోతే మార్కెట్ కి డిమాండ్ బాగానే ఉంటది. దీనికి అన్ని మీ పూలే మీ పూలే కావాలంటారు. రోజుకి 150 రూపాయలు వస్తాయి. వదిన ఖర్చు ఏమన్నా అవుతుందా? ఖర్చు లేదు వదిన, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తాం కాబట్టి మన పొలంలో దొరికే ఆకులు అలుములు పేడ ఆవు పేడ మూత్రం నాడాపు వీటికన్నిటికీ వీటిని కషాయం తయారు చేసి మేము చెట్లు కొడతాము. ఎరువులు కూడా నాడాపు ఎరువు వేస్తాం. దీనికి చాలా బాగా ఖర్చు తక్కువ వదిన. వదిన ఇప్పుడు మా పక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. నేను ఏమేమి కొడుతున్నాం ఎంతవరకు నేర్చుకుంటున్నారు. మీరు కూడా పాటించండి వదిన ఈ పద్ధతులు. వదిన ఈ వాడడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పొందుతాయి. సంజీవి చాలా మంచి విషయాలు చెప్పావు. నేను కూడా మా ఆయనతో చెప్పి సేంద్రీయ వ్యవసాయం గురించి నేను కూడా పాటిస్తాననేసి చెప్తాను.